ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. శ్రావణ మాస బోనాల జాతరలో భాగంగా సోమవారం రాత్రి కాకాగూడలోని వివిధ ఆలయాల వద్ద జరిగిన పలహారం బండ్ల ఊరేగింపులో సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 3వ వార్డు మాజీ సభ్యుడు బి ప్రభాకర్ ఆధ్వర్యంలో బోర్డు అధికారులు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అన్నానగర్ బాలజ్యోతి పాఠశాలలో ఉచిత వ్యాక్సిన్ సెంటర్ మంగళవారం ప్రారంభమైంది. గతంలో బాలంరాయి సిక్విలేస్ ప్రాంతాల్లో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేసి పేదలకు వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకున్నామని ప్రభాకర్ చెప్పారు. త్వరలో కారఖానలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా బాలంరాయి కమ్యూనిటీ హాల్ యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కనకయ్య, శ్రీను, మణికంఠ, ఎల్లేష్, మల్లేష్, యాదగిరి, యాక్షన్ ఎయిడ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఉచిత కరోనా వ్యాక్సిన్ సెంటర్ ని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ గుప్తా సూచించారు. మంగళవారం కాకాగూడ బాలాజీ కాలనీ కమ్యూనిటీ హాల్ మరియు 108 బజార్ బస్తీలో సతీష్ గుప్తా ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటైంది. వైద్య ఆరోగ్య విభాగం అధికారుల సహకారంతో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనా కుమారి, స్టాఫ్ నర్స్ కల్పన, సత్యమ్మ, ఆశా వర్కర్లు సంధ్య, సంగీతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే సాయన్నకు సతీష్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. కాకాగూడ బాలాజీ కాలనీలోని ఈరోజు వ్యాక్సిన్ సెంటర్ పెట్టించినందుకు సతీష్ అన్న గారికి ధన్యవాదాలు. అట్లానే డాక్టర్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఈ వ్యాక్సిన్ సెంటర్ గురించి చాలామంది గరీబులు చాలా దూరంకి వెళ్తున్నారు, ఇక్కడ కరెక్ట్ దొరకలేదు. అలాంటిది సతీష్ అన్న పెట్టించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. వ్యాక్సిన్ సెంటర్ పెట్టించినందుకు మేడ్చల్ జిల్లా పరిధిలోని పూడూరులో క్లస్టర్ అభివృద్ధి విషయమై తెరాస మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి చర్చించారు. త్వరితగతిన క్లస్టర్ పూర్తి చేయాలని మంత్రిని కోరారు. కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డు కుమ్మరిగుట్టలో మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ మంగళవారం ప్రారంభమైంది. బోర్డు మాజీ సభ్యుడు కొడకంచి పాండ్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై వ్యాక్సిన్ సెంటర్ని ప్రారంభించారు. ఈ మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లో మొదటి 2వ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేస్తున్నారని పాండ్యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జయరాం, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన శర్వాన్ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. మంగళవారం మంత్రిని మాసబ్ ట్యాంక్లోని ఆయన కార్యాలయంలో కలెక్టర్ శర్వాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డులో బీజేవైఎం సమావేశం మంగళవారం జరిగింది. బీజేవైఎం కంటోన్మెంట్ కన్వీనర్ శివ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాల మీద చర్చించారు. అనంతరం బీజేవైఎం కంటోన్మెంట్ కో కన్వీనర్గా పడికే హరిచరణ్ ముదిరాస్, 2వ వార్డు బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పిల్లి రన్ని నియమించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేష్ యాదవ్, శివ యాదవ్, మహేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాస బోనాల జాతరలో భాగంగా సోమవారం అన్నానగర్లోని పోచమ్మ అమ్మవారిని తెలంగాణ ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి దర్శించుకున్నారు. మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బెర్రిపోతుల సాయన్న, కంటోన్మెంట్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో పలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ నాయక్, బోరెల్లి సురేష్ దేవరకొండ, నరేష్, గణేష్, డప్పుల దళం వ్యవస్థాపకులు పిడమర్తి రాంబాబు మాదిగ, సన్నత్నగర్ జేఏసీ అధ్యక్షురాలు లావణ్య మాదిగ, కంటోన్మెంట్ బీసీ నాయకులు సన్ని, శివమాదిగ, ఆటో యూనియన్ అధ్యక్షుడు కృష్ణ, కనకయ్య, సంజన జోగిని, శ్రీకాంత్ మాదిగ, శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తూ టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజుగా మాదిగ,
జాతీయ మహిళా అధ్యక్షురాలు పెప్పచీవ మాదిక ఆధ్వర్యంలో జరిగింది. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారని కేసీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు అని ఇటుక రాజు అన్నారు. 75 సంవత్సరాల దేశ స్వాతంత్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మన కోసం ఇలాంటి పథకాలు అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాలరాము మాదిగ టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మానాల రాజేశ్వరరావు మాదిగ అదేవిధంగా టీఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి సిరిసి నోళ్ల బాలరాజ్ మాదిగ టీఎంవైఎస్ రాష్ట్ర యువసేన అధ్యక్షులు నల్లశివ మాదిగ టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి ఇటుక గోపి మాదిగ టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మెట్టు అంజమ్మ మాదిగ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి సంపత్ మాదిగ హైదరాబాద్ జిల్లా యువసేన ఇన్ఛార్జి నరేష్ మాదిగ టీఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సింగపాక జంగన్న టీఎంఆర్పీఎస్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మంతాటి గోపి మాదిగ టీఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కల్మురి వెంకటేష్ మాదిగ టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు యువసేన మీసాల నాగరాజు మాదిగ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.